చిల్లీలో లీఫ్ కర్ల వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులు పైకి కిందకి ముడుచుకొని పోతాయి. ఇలా ముడుచుకొని పోవడం వలన ఆకుల మధ్య దూరం తగ్గిపోయి నెంబర్ ఆఫ్ లీవ్స్ సంఖ్య తగ్గిపోయి మనకి మొక్క గుబురుగా కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రభావం వలన ఆకులు చివర పచ్చగా మారుతాయి, సిరల మధ్యలో కూడా పచ్చగా మారుతాయి. ఈ వైరస్ ప్రభావం వలన ఫ్లవరింగ్ ఫ్రూట్ రఫ్ తగ్గిపోతుంది. ఒకవేళ ఫ్లవరింగ్ వచ్చినా కానీ ఫ్రూట్స్ అనేటువంటివి వంకరగా కనిపిస్తూ ఉంటాయి. చిల్లీ మొజాయిక్ వైరస్ పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకడం వలన ఆకుల మధ్యలో వివిధ రకాలతో కూడిన కలర్లో కనపడుతూ ఉంటాయి. చెట్టు ఎదుగుదల ఆగిపోయి చిన్నగా కనపడుతూ. వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడం వలన అంతకుముందు పంటకు సంబంధించిన ఏమైనా శిలీంధ్రాలు స్పోర్స్ ఇలా ఏమన్నా ఉంటే అవి చనిపోతాయి. 2, విత్తన శుద్ధి. విత్తనాన్ని సరైన విత్తనాన్ని ఎంచుకోవాలి. ఆ విత్తనము ఈ వైరస్ను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. విత్తనాన్ని నాటుకునే ముందు విత్తన శుద్ధి చేసుకొని నారుమూలలో పెంచుకొని వాటిని నాటుకోవాలి. పంట మార్పిడి. పంట మార్పిడిలో కందులు కానీ కందులు పెసలు పిల్లి పెసర ఆముదాలు ఇవి పంట మార్పిడి చేసుకోవడం వలన ఈసారి వేసే పంటకు బాగా శక్తి వస్తుంది. బోర్డర్ క్రాప్గా జొన్న మొక్కజొన్న సజ్జలు ఇలా బోర్డర్ క్రాప్ వేసుకోవడం వలన పక్క పొలంలో ఏదైనా డిసీజ్ ఏదైనా వస్తే అది మన పొలంలోకి రాకుండా స్ప్రెడ్ కాకుండా అవుతూ ఉంటుంది. ఇప్పుడు తామర పురుగులు తెల్లదోమ నివారణకి స్టిక్కీ ట్రాప్స్ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవడం వలన వాటి యొక్క సంతతిని మనం తగ్గించుకోవచ్చు కొంతవరకు. ఇలా తగ్గించుకోవడం వలన అంత పంటలో ఒక 5-6 ఎకరాకు 5-6 చొప్పున పెట్టుకోవడం వలన కొంతవరకు మేలు కలుగుతుంది. తామర పురుగుల నివారణకి రీసెంట్ పిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ అలాంటో ట్రేసర్ స్ప్రింటర్ ఎక్స్పోనస్ ఇలా కెమికల్ని స్ప్రే చేసుకోవాలి. అదన తర్వాత ఒకటి పేనుబంక తెల్లదోమ నివారణకి కాన్ఫిడర్ ఎక్టారా ల్యాన్సర్ గోల్డ్ ఆర్థిన్ ఇలా కెమికల్ స్ప్రే చేసుకోవడం వల్ల కొంతవరకు తగ్గి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అల్లు అడ్డ ఛానల్ని ఇచ్చి పడేయాలి అంతే.